కాదు, మనం తెలంగాణ వాదులు అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఈ సంగీత దర్శకుడు ఎవరైతే ఉన్నారో, నేను మొదటి నుండి వైఆర్టీవీ పెట్టినప్పటి నుండి కూడా చెప్తున్నా, ఇక్కడికి వైఎస్ షర్మిల అడుగు పెడితే ప్రతిరోజు కూడా విమర్శించిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థని విమర్శిస్తాం. ఆంధ్రకు సంబంధించిన ప్రజలందరూ కూడా మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు చేయాలనుకున్న దొంగన కొడుకులను మాత్రమే మనం విమర్శిస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సంగీత దర్శకుడు వచ్చిండు, మన జే జే హే తెలంగాణ అనేది ఏ సంగీతం లేకుండా ఆ రోజు జనవరి 3వ తారీఖు 2011లో మనం అందరం బారలే. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, డేటు జనవరి 3 కదా, 2011 ఆ జనవరి 3వ తారీఖున మనందరం మాట్లాడుకోలే. ఇప్పుడు కొత్తగా దానికి ఏదో చేద్దామని ఈరోజు సోనియా గాంధీని వెళ్తున్నారట, ఏది ఆవిర్భావ ఉత్సవాలకు 15లకు సంబంధించి పిలిచి ఏం చేస్తారు వీళ్ళు, ఆడికి వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి. మీ తెలంగాణలో 1200 మంది విద్యార్థులను అమరవీరులను బలి చేసింది మేమే అని స్టేట్మెంట్ ఇయ్యారు, బాగుంటుంది. ఈరోజు మా జే జే హే తెలంగాణ పంచాయతీ ఎక్కడ దాకా పోయింది అంటే, నేను తెలంగాణ వాదులకు మొదటి నుండి కూడా చెప్తున్నా, నా తెలంగాణకు ఏదైనా జరిగితే మొదటి అడుగు మొదటి మరణం ఏదైనా కానీ నాదే ఉంటుందని చెప్పిన. ఎందుకంటే మనం బానిసలం కాదు, మనం అమరులమని చెప్పిన. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన తెలంగాణ మళ్ళొక్కసారి ఆంధ్ర పెత్తందారి చేతిలోకి పోతున్నది. అటు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ఇటు మరోవైపు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా కూడా మన నెత్తి మీద ఉన్నది. ఆ బూజును దులుపార్చిన అవసరం కూడా ఉంది. ఈ తెలంగాణలో మరొక ఉద్యమం అవసరమని ఆనాడు జయశంకర్ గారు చెప్పినట్టుగానే మరో తెలంగాణ ఉద్యమ పోరాటం కూడా ఇక్కడ అవసరం. నేను చెప్తున్నా కదా, స్వరకల్పన కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది మన తెలంగాణ. మన తెలంగాణను మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా కూడా. 4 కోట్ల మంది ప్రజలకు చెప్తున్నా, మీరు ఇక్కడ కేవలం కీరవాణి ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నారు. ఈ తెలంగాణలో కాంట్రాక్టులు కానీ, ఈ తెలంగాణకు సంబంధించిన వాదులకు సంబంధించి ఈ ఏర్పడిన 150 రోజులలో జరిగిన ఘోర వైఫల్యాలను ఎత్తి చూపడమే కాదు, మన ప్రాంతం మీద ఇంకా కుట్రలు కుతంత్రాలు ఏ తారాస్థాయిలో జరుగుతున్నాయనేది కూడా గుర్తుపెట్టుకోరు. ఈరోజు పాట అయింది, రేపు ఇంకో మాట అవుతుంది, ఎల్లుండి ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది. దీనికి అంతా కూడా బాధ్యత మోయాల్సింది మళ్ళీ రేవంత్ రెడ్డి మీదనే పోతుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన